ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిప్రాంతకం జడ్పీటీసీ మాకుం జాన్పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇన్ఛార్జ్ పదవి ఉందో లేదో ఇంకా ఫైనల్ కాకుండానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి గురించి అవాకులు చవాకులు పేలినటువంటి మన గూడూరి ఎరిక్షన్ బాబు గారి జీవిత చరిత్ర ఒకసారి గుర్తు తెచ్చుకోమని ఈ సందర్భంగా నేను మీడియా పరంగా ఎరిక్షన్ బాబు గారికి తెలియపరుస్తా ఉన్నా. మాట్లాడే భాష వ్యవహారకం ఆంగికం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరికొద్ది నెలలైనా తిరగతావు. ఇంకొక్కసారి మంత్రి గారి గురించి కానీ మంత్రి గారి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఇష్టాన రీతిగా మాట్లాడితే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ప్రజలే నిన్ను అందరూ కలిసికట్టుగా తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. నిన్న నువ్వు మాట్లాడినటువంటి భాష మాట మంత్రి గారి గురించి, ఒక దళిత మంత్రి గురించి, ఒక దళిత పుట్టుక పుట్టినటువంటి నువ్వు బాడీ షేమింగ్ చేస్తూ ఐదు అడుగుల వ్యక్తి ఏడు అడుగులు ఎగిరారని చెప్తున్నావు. ఐదు అడుగులున్నా ఏడు అడుగులున్నా పనికొచ్చే పనులు చేస్తే ప్రజలు అంగీకరిస్తారు. కానీ నీకులాగా సొరకాయ పెరిగినట్లు లేకపోతే పొట్లకాయ పెరిగినట్టు ఆరు అడుగులు ఏడు అడుగులు పెరిగితే ప్రజలు నేను అంగీకరిస్తారనుకోవటం నీ భ్రమ. ఎందుకంటే మంత్రి గారి మీదుగా మంత్రి గారి గురించి కానీ మంత్రి గారి మీద ఎటువంటి కామెంట్స్ చేసినా నేను ఒక్కసారిగా పెద్దోడిని అయిపోతానను, లేకపోతే మంత్రి గారిని కదిలిస్తే నన్ను రాష్ట్ర వ్యాప్తంగా తిడతారనో నా గురించి మాట్లాడతారనో నువ్వు అనుకోవటం నీ పిచ్చి భ్రమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నావు. ముఖ్యంగా నీకు త్రిప్రాంతకం మండలం నుంచి జడ్పీటీసీగా మాకం జాన్పాల్ అనేటువంటి నేను నీకు ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ఉంటే, నువ్వు పుట్టింది మాదిక పుట్టకే అయితే నేను ఒక మాదిక వ్యక్తిగా నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. జడ్పీటీసీగా 10,000 పైచులకు మెజారిటీ నాతో పోటీ చేస్తానంటే ఈ క్షణమే నా యొక్క జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తా. ముందు నా మీద గెలిచి ఆ తర్వాత నియోజకవర్గానికి వచ్చి మంత్రి గారి మీద నువ్వు ఛాలెంజ్ చేద్దుగాను. ఎందుకంటే నువ్వు నీ బతుకేంటో నువ్వేంటో మాకు చాలా బాగా తెలుసు. 11 సంవత్సరాల పాటు నేను దళిత ఉద్యమాల్లో పనిచేశా. నువ్వేంటో నీ చరిత్ర ఏంటో నాకు బాగా తెలుసు. నీ యొక్క నాయకుడు మాట్లాడిన మాటలు నిజంగా నీకు పౌరుషం ఉంటే, నువ్వు ఎస్సీ పుట్టుక పుట్టినోడు అయితే ఎస్సీలో ఎవరైనా పుడతారా అని చెప్పి మాట్లాడినటువంటి నీ చంద్రబాబు పార్టీలో నువ్వు ఇంకా కొనసాగుతున్నావంటే నువ్వు పుట్టింది మాదిక పుట్టుక కాదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా అసలు ఎర్రగొండపాలెం నియోజకవర్గం గురించి నీకేం తెలుసు? దాని సరిహద్దులు తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు తెలుసా? అక్కడ ఉన్న ప్రజల సంస్కృతి తెలుసా? భాష తెలుసా? అక్కడ పడుతున్నటువంటి ఆవేదన తెలుసా? నీకు ఏం తెలుసని ఎర్రగొండపాలెంకి వచ్చావు?